మూడు సంవత్సరాల తర్వాత వెయిటింగ్ వెయిటింగ్ మాకు వెయిట్ చేసినందుకు సరైన ఫుల్ మీల్ దొరికింది మాకు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే చూపించాడు సినిమా అంతా పవన్ కళ్యాణ్ సినిమా అంతా పవన్ కళ్యాణ్ చింపి 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 చింపేశాడు ఇదే పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఆమెతో చెల్లితో అందరితో వెళ్ళే సినిమా ఇది ఓకేనా ఈ సమ్మర్ లో ఈ సెలవుల్లో అంతా సూపర్ గా చూడొచ్చు ఒక అమ్మతో ఒక చెల్లితో అందరితో చూడొచ్చు సినిమా ఇది కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల తర్వాత ఏ ఇది లేకుండా సినిమా రిలీజ్ చేశారు చాలా ఓపెనింగ్స్ వచ్చాయి చాలా బాగున్నాయి చాలా సంతోషం కూడా ఉంది ఓకేనా చాలా ఉపయోగపడే డైలాగులు అండి సినిమాలోనే ప్రతి ఆడది ప్రతి మగోడు తెలుసుకోవాల్సిందే అర్ధరాత్రి మగోడే కాదు ఆడది కూడా నడవాలని ఈరోజు సినిమా రూపంలో పవన్ కళ్యాణ్ తీసి అర్ధరాత్రి ఆడది ఎలా నడుస్తుందో సినిమా రూపంలో తెలియజేశాడు పవన్ అయితే మాకే కాదు మా పిల్లలకి పవన్ అయితే మాకే కాదు మా పిల్లలకి కూడా తెలియాలి మా పిల్లలకి మా తరం కూడా తెలుసుకోవాలి తెలియజేయాలి అది జనం కూడా తెలుసుకోవాలి ఓటమితో గెలుపుతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ జనం కోసం కృషి చేస్తున్నాడు దాన్ని సినిమా రూపంలో చూపించాడు అది జనం తెలుసుకుంటే బాగుంటుంది జనం తెలుసుకోకపోయినా పవన్ కళ్యాణ్ని జనం తొక్కినా కానీ జనం కోసం మాత్రం పవన్ కళ్యాణ్ బతుకుతున్నాడు అది సినిమా రూపంలో ఎంత డబ్బు వచ్చినా జనాల కోసం పెడుతున్నాడు అది జనం తెలుసుకుంటే చాలు అది సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ప్రతి ఒక్క లేడీ ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేదు ఫ్యామిలీలతోనే వచ్చి చూడాలన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చూడాలి ప్రతి లేడీ సినిమా చూడాలి సినిమా హిట్ సత్యదాకా ఇదే పవన్ కళ్యాణ్ ఇదే ఇదే జనసేన ఓటు ఇండస్ట్రీ పింక్ కూడా చూసాం పింక్ కూడా మేము చూసాం కానీ పింక్ కంటే వేణు సార్ మాత్రం చాలా బాగా తీశారు మా భార్య తప్ప అందరూ అక్క చెల్లెళ్ళే మా భార్య తప్ప అందరూ అక్క చెల్లెళ్ళే మా భార్య తప్ప అందరూ అక్క చెల్లెళ్ళే అంతే కానీ ఒకటి మాత్రం నిజానా మన ఈ పవన్ కళ్యాణ్ సినిమా పొలిటికల్ గా ఎంత దెబ్బ వేయాలని చూసినా మాకు బెనిఫిట్స్ వేయలేదు మిగతా రాష్ట్రాలన్నీ వేసారు కానీ దీనికి మాత్రం బెనిఫిట్స్ వేయలేదు కానీ అయినా సరే దీని రికార్డులన్నీ బద్దగొడతాం మా ఫ్యాన్స్ 4-5 సార్లు చూస్తాం అంతే సినిమాలో మాత్రం ప్రకాశ్ రాజ్ చవట్లు పట్టించాడన్నా తీరు కోటి సినిమా 300 టికెట్ ఉండేది 200 చేశారు అయినా సరే బెనిఫిట్స్ మానేసారు తెలంగాణలో అన్ని కేసులు ఉన్నాయి అయినా సరే అక్కడ బెనిఫిట్స్ వేశారు ఏపీలో అసలు కేసులు దాని కూడా తక్కువ అయినా బెనిఫిట్స్ తీస్తారు కానీ అయినా సరే రికార్డు కొడతాం అయినా సరే ఇండస్ట్రీ రికార్డు కనుక్కో సార్ ఫ్యాన్స్ అందరూ ఐస్సార్లు వెళ్ళే సరికి కొడతాం రికార్డు అదే రిజల్ట్ చూపించాం పండుగ పండుగ చేసే రాజు గారు చెప్పారు జనాలు కాల్ రగరేసుకుని వెళ్తారని ఇప్పుడు కాల్ రగరేసుకుని వెళ్తున్నాం ఫ్యాన్స్ అందరూ ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది సార్ 3 ఇయర్స్ అయింది సార్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ మేము మిస్ అయ్యి ఎంత బాగా ఎలివేషన్ సీన్స్ అన్నీ చూపించారో సెకండ్ హాఫ్ మత్తుకు సోల్ పవన్ కళ్యాణ్ సోల్ పర్ఫార్మెన్స్ అండి చాలా 3 ఇయర్స్ నుంచి ఎంత మిస్ అయ్యామో లాస్ట్ సెకండ్ హాఫ్ 1 అవర్ మాత్రం కళ్ళు నిండా మాటలు రావట్లేదు అన్న గొప్ప పర్ఫార్మెన్స్ న్యాయం కోసం పోరాడు వాడు న్యాయం కోసం పోరాడి తను ఒకే సార్ అంతే చెప్పేదేం లేదు కొన్ని రోజుల తర్వాత వచ్చింది సెకండ్ హాఫ్ మామూలుగానే పగిలిపోయింది అంతే